రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి సూచనతో రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ భవన్లో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నల్గొండలోని మహిళా ఉపాధ్యాయులకు రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబర్ సూరెడ్డి సరస్వతి, బ్లడ్ బ్యాంక్ మహిళా టెక్నీషియన్స్ గా పనిచేస్తున్న మహిళా సిబ్బంది నిర్మల కాంతమ్మ, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. సుమారు 150 మంది విద్యార్థినులకు మాస్కులు సోప్స్ అందజేశారు. యూత్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణంలోని రాష్ట్రపతి రోడ్లో ఉన్నటువంటి మహిళా బాలికల పాఠశాలలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులని అదేవిధంగా విద్యార్థి విద్యార్థులను ఇక్కడ సన్మానించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సమాజంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యం. అలాంటి స్త్రీ లేనిది జననం లేదు, జననం లేనిది ఈ యొక్క ప్రపంచం లేదు. మానవాళికి ముఖ్యంగా స్త్రీ చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు, ప్రపంచంలో అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కాబట్టి వారిని ఖచ్చితంగా మనం సత్కరించుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో మనందరిపై ఉన్నది. అందులో భాగంగానే ఇలా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోల్ అమర్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మా యొక్క ఎంసీ నెంబర్స్ అందరం ఈరోజు ఇక్కడ సమావేశమై ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులన్నీ అందరినీ ఈరోజు రెడ్ క్రాస్ తరఫు నుంచి ఘనంగా సన్మానించడం జరిగింది. మా వంతు సహాయంగా విద్యార్థిని విద్యార్థులకు ఈ పాండమిక్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వారికి మాస్కులు అదేవిధంగా సోప్స్ను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా రెడ్ క్రాస్ ఎంసీ నెంబర్స్ జిల్లా దర్శకుడు గారు, అదేవిధంగా సూరెడ్డి సరస్వతి గారు, మా రెడ్ క్రాస్ సిబ్బంది సద్దాం, జాబేర్, శ్రీనివాస్ మరియు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మెంబర్స్ వచ్చారు. వచ్చి ఇక్కడ మన స్కూల్కి పిల్లలకి టీచర్స్కి చాలా గ్రాండ్గా సన్మానించారు. టీచర్స్కి, మహిళా టీచర్స్కి, తర్వాత పిల్లలకి కూడా మాస్కులు సబ్బులు ఇచ్చారు. అటువంటి చేసినందుకు మనం చాలా చాలా ధన్యవాదాలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చాలా సేవలు, వాళ్ళ సేవలు చాలా సేవలు అందిస్తున్నారు అందరికీ. ఇలాంటి సేవలుకి మన స్కూల్ పిల్లలకి కూడా, మన ఎవరెవరికి నీడ్స్ ఉన్నాయి వాళ్ళకి అందరికీ కూడా ఫ్యూచర్లో కూడా అందిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఉపాధ్యాయ మహిళలకు సన్మానం చేయడం జరిగింది. అలాగే మా పిల్లలకు కూడా మాస్కులు, తర్వాత సోప్స్ కూడా ఇచ్చారు. మా స్కూల్లో ఎంచుకొని కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మా స్కూల్లో ఇంకా జరిపించాలని కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా నల్గొండ గర్ల్స్ హై స్కూల్కు రావడం జరిగింది. మా రెడ్ క్రాస్ చైర్మన్ గారు గోలి అమరేందర్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ టీచర్స్ను, అమ్మాయిలందరినీ కూడా సన్మానించడం జరిగింది. అలాగే మా రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్స్ దశరథ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, జయమ్ గారికి, అలాగే ఈ స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్, అమ్మాయిలందరికి కూడా మహిళా దినం శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్స్ జిల్లా దశరథ రెడ్డి, సూరెడ్డి సరస్వతి, పాఠశాల సిబ్బంది, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ తాహిరా, శ్రీవాణి, లలిత, సహార, సునంద, అనుష, మమత, ఉమా, రెడ్ క్రాస్ సిబ్బంది, అకౌంటెంట్ సద్దాం, శ్రీనివాస్, జబీర్ తదితరులు పాల్గొన్నారు.